రిలీజ్ చేయడం జరుగుతుంది అండి. మా మహిళా పోలీసులు వీళ్ళందరి ద్వారా కూడా ప్రతి విలేజ్ లో కూడా ఇవి సర్క్యులేట్ చేయిస్తామండి. పోస్టర్స్ కూడా మేడం ప్రింట్ చేయించి మాకందరికి కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా పంపించారండి. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకొని వెళ్ళాలి, ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ పోస్టర్స్. చాలా మంది బాధితులు ఉన్నారండి. ఈ లోన్స్ తీసుకోవడం ఈ మన ఆన్లైన్లోని తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇన్ టైంలో కట్టకపోవడం వల్ల లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తూ పోలీస్ స్టేషన్కి రావడానికి సిగ్గుపడి రావడం లేదు, భయపడి రావడం లేదు. వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోతున్నారు అనమాట. ఇరుక్కుపోయి చాలా అమౌంట్ పే చేయలేక లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో పెడతామని చెప్పేసో లేకపోతే వాళ్ళ ఫేస్బుక్లో పెడతాము అసభ్యంగా ఫొటోస్ను మార్పింగ్ చేసి అని చెప్పి వాళ్ళు పెట్టే బెదిరింపులకు భయపడి కొంతమంది సూసైడ్ కూడా చేసులు అయితే నమోదు కాలేదు. కానీ జరుగుతున్నాయి, మన వరకు రావడం లేదు, పోలీస్ వరకు రావడం లేదు. అందుకనే మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా సరే ఈ ఆన్లైన్లో ఈ లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకొని వాళ్ళ చేతుల్లో బందీలై ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇమీడియట్గా కానీ మాకు ఇన్ఫామ్ చేయగలిగితే, ఇంతకుముందు జరిగినవైనా సరే ఇష్యూస్ మాకు ఇన్ఫామ్ చేయగలిగితే వాళ్ళ పేర్లు సీక్రెట్గా ఉంచమన్నా ఉంచుతాము, అవి ఇన్వెస్టిగేట్ చేసి అలాంటి వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరి సమక్షంలో ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.